గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్, హోప్ ఆల్ ఈస్ వెల్. వెల్కమ్ టు హెల్దీ లైఫ్. ఈరోజు మనము కరోనా నిర్ధారిత పరీక్షలు ఎన్ని రకాలు ఉన్నాయి, దీంట్లో ఏది బెటర్ అనేది మనము డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా కరోనా మనకు వచ్చిందో లేదో అనడానికి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 4 టెస్ట్లు ఉన్నాయండి. ఒకటి ఆర్టీపీసీఆర్ టెస్ట్, రెండోది ర్యాపిడ్ టెస్ట్, మూడోది చెస్ట్ థొరాక్స్ ఎక్స్రే, అండ్ నాలుగోది సిటీ స్కాన్. ఆర్టీపీసీఆర్ టెస్ట్ మామూలుగా మనకు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తేనే మనము దగ్గరలో ఉన్న ప్రైవేట్ ల్యాబ్లో కానీ లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి మనము ముక్కులో నుంచి నోట్లో నుంచి మన బర్డ్స్ పెట్టేసి మన ఫ్లమ్ తీసుకొని మన టెస్ట్ చేసి ఒక 2 డేస్ తర్వాత మనకు రిపోర్ట్ వస్తుంది. ఇది 70-80% అక్యురేట్గా ఉంటుంది. ఇది అందరు జనరల్గా కంపల్సరీ చేసుకున్న టెస్ట్. ఇంకొకటి ర్యాపిడ్ టెస్ట్. ఇది ర్యాపిడ్ టెస్ట్ 2 టైప్స్ ఉంటాయండి. దీంట్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ వచ్చేసి 2,500 నుంచి 5,000 రూపీస్ ఉండాలండి. నెక్స్ట్ సెకండ్ టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్. ఇది ర్యాపిడ్ టెస్ట్ 2 టైప్స్. ఒకటేమో ఫస్ట్ ఏమో యాంటీజెన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత యాంటీబాడీస్ టెస్ట్. యాంటీజెన్ టెస్ట్ మామూలుగా వెరీ ర్యాపిడ్గా వస్తుంది మనకు. 30-40 మినిట్స్ లోపలే మనకు కరోనా పాజిటివ్గా లేదా అని వస్తుంది. ఇది 60-70% అక్యురేట్గానే ఉంటుంది మనకు. ఒకవేళ పాజిటివ్ అని వస్తే 100% పాజిటివ్ అనే, ఇక నెగిటివ్ వస్తే మాత్రం మళ్ళీ అగైన్ ఐ నీడ్ టు గో ఫర్ ద ఆర్టీపీసీఆర్ టెస్ట్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి యాంటీబాడీ టెస్ట్. మనకు టీ సెల్స్ బి సెల్స్ ఎఫెక్ట్ అయితే ఈ 100% అక్యురేట్గా మనకు యాంటీబాడీస్ డెవలప్ అయినా లేవా అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇవి రెండు రకాలు. ఒకటేమో ఐజీఎం టెస్ట్, రెండోది ఐజీజీ టెస్ట్. ఐజీఎం టెస్ట్ ఏమంటే రీసెంట్గా మనకు ఒక 10 డేస్ లోపల మనకు కరోనా సోకితే ఇట్లా మనకు యాంటీబాడీస్ రీసెంట్గా జనరేట్ అయినాయని ఈ టెస్ట్ ద్వారా, ఐజీఎం టెస్ట్ ద్వారా వస్తుంది అనమాట. ఐజీజీ టెస్ట్ ఏం చెప్తా అంటే సెకండ్ వన్ అనేది ఐజీజీ టెస్ట్. ఇది మనకు 1 మంత్ 2 మంత్స్ నుంచి మన కరోనా బాడీ లోపల ఉంటే మనకు ఏమన్నా యాంటీబాడీస్ టెస్ట్ యాంటీబాడీస్ కానీ డెవలప్ అయితే ఐజీజీ యాంటీబాడీస్ అనేది తెలుపుతుంది. సో ఈ యాంటీబాడీ టెస్ట్ ద్వారా మన కరోనా ఉందా లేదా అని కూడా తెలుస్తాయి. ఇది లోయెస్ట్ ప్రైస్ అండి. ఇది 800-1200 రూపీస్ వరకు ఉంటుంది. థర్డ్ వన్ హెచ్ఆర్సిటీ చెస్ట్ థొరాక్ ఎక్స్రే. ఇది ఎక్స్రే అండి. ఇది దీని కాస్ట్ వచ్చేసి 3,800 రూపీస్. అన్నిటికంటే బెటర్ నేను సజెస్ట్ చేసేది మాత్రం సిటీ చెస్ట్ థొరాక్స్ ఎక్స్రే. ఇది ఎందుకు చేసుకుంటారు, ఎందుకు చేసుకోవాలంటే దీంట్లో మనకు కరోనా ఏ స్టేజ్లో ఉన్నాం, లెవెల్1లు ఉన్నామా, లెవెల్2లు ఉన్నామా, లెవెల్3లు ఉన్నామా, 4లు ఉన్నాం, 5లు ఉన్నామా అని తెలుస్తుంది. ఆ లెవెల్స్ని బట్టి మనం మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం లెవెల్3-4 అనుకోండి, దానికి ఎట్లా మెడికేషన్ చేయాలనేది నేను డీటెయిల్గా వీడియో చేశాను, అది చూడండి. ఫోర్త్ వన్ సిటీ స్కాన్. ఇది సిటీ స్కాన్ వచ్చేసి 8-10,000 రూపీస్ ఉంటుంది. సిటీ స్కాన్లో మనం డీటెయిల్గా కరోనా మన లంగ్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి, సో ఏ స్టేజ్లో ఉన్నాం కూడా తెలుస్తుంది. కాకపోతే కొంచెం కాస్ట్లీ. సో మీరు ఈ 4 టెస్ట్ యూజ్ చేసేసి ఆర్టీపీసీఆర్ అన్నా లేకుంటే ర్యాపిడ్ టెస్ట్ అన్నా సిటీ స్కాన్ అన్నా ఆర్టీపీసీఆర్ ఇంకొకటి థర్డ్ హెచ్ఆర్సిటీ చెస్ట్ థొరాక్స్ ఎక్స్రే ద్వారా ఈ 4 రకాల ఆ టెస్టులను ఉపయోగించి మనము కరోనా ఉందా లేదా నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ మనకు సపోజ్ మనము థర్డ్ లెవెల్లో ఉన్నాం, థర్డ్ ఆర్ట్ మామూలుగా సిటీ స్కాన్లో అన్నా హెచ్ఆర్సిటీ లోపల అన్నా మనకు లెవెల్3, అంటే మనం లెవెల్3 అని లెవెల్4 అని మనకు స్టేజ్3 అన్న స్టేజ్4 అన్న మనం ఎఫెక్ట్ అయినాం అనుకోండి, అప్పుడు కంపల్సరీగా మనకు ఫాబిఫెరవర్ ట్యాబ్లెట్ దానిపైన రెమ్డిసివర్ ఇంజెక్షన్స్ వేసుకోవాల్సి ఉంటాయి. ఈ రెమ్డిసివర్ ఇంజెక్షన్స్కి ఫాబిఫ్లూ ట్యాబ్లెట్కి కంపల్సరీ మనకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ప్లస్ కరోనా పాజిటివ్గా లేదా అని ఉండాలి. సో ఈ మీ ఈ 4 ఏదైనా పనికి వస్తుంది, కానీ మనకు ఫాబిఫెరవర్ ట్యాబ్లెట్కి వెళ్ళాలా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది, ఓన్లీ మనం ఏ స్టేజ్లో ఉన్నామో అది గమనిస్తే కానీ మనకు ఫాబిఫ్లూకి వెళ్ళాలా లేదా లేకుంటే రెమ్డిసివర్ ఇంజెక్షన్కి వెళ్ళాలా లేదా. సో మనకు ఎంతగానో కాంప్లికేటెడ్లో ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం తెలుసుకోవాలంటే కంపల్సరీగా మనం హెచ్ఆర్సిటీ చెస్ట్ థొరాక్స్ ఎక్స్రే మాత్రం కంపల్సరీ డ్యాన్షూర్గా తీసుకోవాలి. ఈ టెస్ట్ చేసుకోకుండా మనం ఏ స్టేజ్లో ఉన్నాం తెలియదు. సో తెలియకుండా మనం ఏ
జనరల్ గా డాక్టర్లకు వెళ్తే మనము ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఒకటి చేసుకొని వెళ్ళినాం అనుకో, వాళ్ళు ఏం రాస్తారు, డాక్టర్ 100 mg ఇస్తారు, మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇస్తారు, పో అంటారు. మనం మైల్డ్ కరోనా అనుకోండి, స్టేజ్ 1 2 అయితే మనకు ఏ ప్రాబ్లం లేదు. ఈ స్టేజ్లు మాత్రం గుర్తించాక మనం వాళ్ళు డాక్టర్లు ఏం చేయలేరు, ఏదో నార్మల్గా నార్మల్ కరోనా స్టేజ్ 1 అనుకొని, లేకుంటే అసిమ్టమాటిక్గా ఉంటే ఇట్లా మనకు ప్రాబ్లం వస్తుంది. మనకు స్టేజ్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి, స్టేజ్ని బట్టి మనకు మెడికేషన్ వెళ్తూ ఉండదు. సో ఈ కంపల్సరీ స్టేజ్ గుర్తించితే కానీ మన ప్రాణం అనేది దక్కదు. సో ఇట్లాంటి మనం ఏ మెడికేషన్ తీసుకోవాలి, అసలు కరోనా మెడికేషన్ ప్రాసెస్ ఏంటి, కరోనా ఏ మెడిసిన్స్ వాడతాము ఫ్యూచర్లో, మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఏం టెస్టులు చేసుకోవాలి. రెమ్డిసివర్ వాడుతున్నప్పుడు మామూలుగా మనము LFT కానీ CPP కానీ సెరం క్రియాటిన్ టెస్ట్ కానీ తర్వాత LFT టెస్ట్ కానీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. వీటి టెస్ట్ల గురించి నేను డీటెయిల్గా ఇంకో వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, కంపల్సరీ చూడండి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి కరోనా పేషెంట్స్ కానీ సెండ్ చేస్తే వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. కంపల్సరీ నేను మాత్రం సజెస్ట్ చేసేది చెస్ట్ థొరాక్స్ ఎక్స్రే, ఎందుకంటే ఇది కంపల్సరీ మనం ఏ స్టేజ్లో ఉన్నాం అనేది తెలుస్తుంది. సో ఆ స్టేజ్ని బట్టే మన మెడికేషన్ ఉంటుంది, మన ప్రాణాలు కూడా పోకుండా ఉంటాయి. సో కాంప్లికేటెడ్ కాకుండా మీరు కంపల్సరీగా ఈవెన్ దో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్నా కూడా కంపల్సరీ మీరు చెస్ట్ థొరాక్స్ ఎక్స్రే చేసుకోవాలి. మనం ఈవెన్ మనం స్టేజ్ 5కి వెళ్ళినాము, స్టేజ్ 4కి వెళ్ళినాము, మెడికేషన్ వారు రెమెడీస్ వారు ఇంజెక్షన్ వేసుకున్నాం, తగ్గిపోయింది, తగ్గిపోయి ఇంటికి పోయే టైం లోపల కూడా, ఇంటికి పోయిన తర్వాత కూడా after 2-3 days కంపల్సరీ మనం చెస్ట్ థొరాక్స్ ఎక్స్రే మాత్రం చేసుకోవాలి. after 1 week తర్వాత కూడా మనము స్టేజ్ 5లో ఉన్నాము, రెమ్డిసివర్ వాడటం తగ్గిందా లేదా కంపల్సరీ తెలుసుకోవాలి. after 1 week వీ హ్యావ్ టు డూ ద చెస్ట్ ఎక్స్రే అగైన్. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను మనం వినియోగించుకుంటున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ వాట్సాప్, ఫేస్బుక్, వాట్ ఎవర్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. కరోనా కిట్ గురించి, కరోనా 19 టాబ్లెట్స్ కిట్ గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి, ఏ టాబ్లెట్స్ వాడాలి, ఏ స్టేజ్లో ఏ టాబ్లెట్స్ వాడాలి అని ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, దయచేసి చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్.